సో లక్కీ భాస్కర్ టీజర్ వచ్చేసింది, దుల్కర్ సల్మాన్ దీంట్లో హీరోగా చేస్తున్నారు. దీన్ని డైరెక్ట్ చేసేది మన వెంకీ అట్లూరి అనమాట, సర్ మూవీ అండ్ ఆల్సో మనకి రంగ్ దే తొలి ప్రేమ ఫిల్మ్స్ చేసిన డైరెక్టర్ అనమాట. ఆయన ఇంకో సితారా ఎంటర్టైన్మెంట్ మూవీతో వస్తున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మూవీ మీద, ఎందుకంటే దుల్కర్ గారు తెలుగులో చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిసారి చాలా యునీక్ స్టోరీ టెల్లింగ్ తీసుకుంటున్నారనమాట. సో ఐఎమ్ హోపింగ్ ఇది కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత ఎలా ఉందో తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ మనకి లక్కీ భాస్కర్ టీజర్. A common man. Baskhar. Baskhar. Common. Middle class. Indian man. He's more reliable. He's more eligible. Baskhar. He bank ki tane correct. Oka sadharana bank employee account lo inta dabba. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, మేము ఇంతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిల్చుకుంటాం ఖర్చు పెట్టేస్తాం సార్. ఎక్కడి నుండి మొదలు పెడదాం? ఓకే, దాట్ వాజ్ లక్కీ భాస్కర్ టీజర్. నాకైతే మాత్రం ఎందుకో భయ్యా వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కొంచెం టీన్స్ కనబడుతుంది, అంటే రెండు సిమిలర్ ఉంటాయని నేను చెప్పట్లేదు, కాకపోతే లైక్ ఏదో ఉంది. ఎందుకంటే మనకి వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్లో కూడా చిన్నగా స్టార్ట్ అవుతాడు జార్డన్, తర్వాత పెద్దగా వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఆల్సో ఈ బ్యాంక్ ఆ పీరియాడిక్నెస్ అంతా చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది, ఖచ్చితంగా వెళ్తా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఆల్సో దుల్కర్ గారు హీస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, లుక్ కూడా అండ్ ఆల్సో మొత్తం అంబియన్స్ అంతా నాకు నచ్చింది ఎందుకో. సో నాకైతే బాగా అనిపిస్తుంది, మ్యూజిక్ చాలా బాగుంది, కచ్చాంగ్ కచ్చాంగ్ సౌండ్ వస్తా చూసారా మనకి మనీ ఇవ్వడప్పుడు అలా అది బాగుంది, మంచి కట్ ఉంది భయ్యా. టోటల్ టీజర్ కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ కట్ అయితే గ్యారంటీగా అనిపించింది, క్రియేటివ్గా అనిపించింది. యాజ్ అ హోల్ ఇట్ లుక్స్ ప్రామిసింగ్, అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ అకౌంట్లో అన్ని కన్నా డబ్బులు ఎలా వచ్చాయి, అసలు అలా రావడానికి ఏం చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ భాస్కర్ ఏం చేస్తున్నాడు, సో అదంతా కూడా ఇంట్రెస్టింగ్ అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ప్లాట్ని ఓపెన్ చేస్తాను అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఐఎమ్ దేర్ ఖచ్చితంగా జులై 2024 అంట. సో మీకేమనిపించింది అసలు లక్కీ భాస్కర్ టీజర్ మీద? నాకైతే నచ్చింది, అండ్ ఫాలోడ్ సిరీస్ చూస్తున్నా, వెంటనే రివ్యూ కూడా వచ్చేస్తుంది, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.